రంగుమారి తడిసిన ధాన్యంను ప్రభుత్వం కొనుగోలు చేసి మద్దతు ధర ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిని రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పెదపూడి గ్రామంలో టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన నిరసన వ్యక్తం చేశారు. రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ పెదపూడి తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. ఈరోజు ఖరీఫ్ 2021 సంబంధించి వరుస తుఫాన్ల వల్ల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. నష్టపోయిన రైతుకి ఇంతవరకు ఏ విధమైన నష్టపరిహారం చేస్తారో ప్రభుత్వం ప్రకటించిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా క్రాప్ ఇన్సూరెన్స్ పథకం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు 2020 ఖరీఫ్కు ముందే మేము ఉచిత పంటల బీమా ప్రకటించాం. రైతులెవరూ ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు, ప్రభుత్వమే నేరుగా ప్రీమియం చెల్లించి రైతులకి ఉచిత పంటల బీమాని వర్తింపజేస్తామని ప్రకటించారు. ఆనాడు గత సంవత్సరం కూడా ప్రీమియం కట్టడం మర్చిపోయారు, మరి ఈనాడు కూడా ప్రీమియం కట్టిన పరిస్థితి. అందువల్ల రైతుకి ఇవాళ క్రాప్ ఇన్సూరెన్స్ పథకం వర్తింపజేసే పరిస్థితి లేదు. మరోపక్క ఇన్పుట్ సబ్సిడీ కూడా ఏ విధంగా ఇస్తారనే దానిపైన ప్రభుత్వం ఎంతవరకు నిర్దిష్టమైన ప్రకటన చేయలేదు. మేము డిమాండ్ చేసేది ఒకటే, రైతు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. గత 30-35 సంవత్సరాల కాల పరిమితిలో ఎప్పుడూ లేని విధంగా ఇవాళ రైతు నష్టపోవడం జరిగింది. అందుకు ఎకరాకి 25,000 రూపాయలు కానీ లేదా కనీసం హెక్టార్కి 50,000 రూపాయలు కానీ నష్టపరిహారం ప్రభుత్వం నేరుగా రైతుకు చెల్లించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇవాళ రంగుమారిన తడిసిన ధాన్యాన్ని సీఎంఆర్గా కొనుగోలు చేయడం లేదు. రైస్ మిల్లర్లు దళారులు కలిపి 800 రూపాయల నుంచి మేరాలాడుతూ ఉన్నారు. అందువల్ల మేము డిమాండ్ చేసేది ప్రభుత్వమే నేరుగా ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేస్తామని కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ ఇతర అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రకటిస్తూ ఉన్నారు. ఏ విధంగా కొనుగోలు చేస్తారో నిర్దిష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆర్బీకేల ద్వారా ఏదైతే సాధారణ రకానికి బస్తాకి 75 కేజీల బస్తాకి 1455 రూపాయలు ప్రకటించారో ఆ ధరకి ఇవాళ నేరుగా ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసి 48 గంటల్లో జరిగేలోగా చెల్లింపులు జరపాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ రైతు ఇంత తీవ్రంగా నష్టపోయి గత 40 రోజులుగా అష్టకష్టాల్లో ఉంటే ప్రభుత్వం పట్టించుకున్న పాపం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అనే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇవాళ రైతు విషయం కూడా నాడు అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో వ్యవసాయం పండగలా ఉంటే నేడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక దండగ మాదిరి తయారైంది. నాడు పండగ నేడు దండగ అనే పరిస్థితి ఇవాళ రైతు అనుభవిస్తూ ఉన్నాడు. రైతును తక్షణం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. రైతుకు నష్టపరిహారం చెల్లించడంతో పాటు మద్దతు ధరకి ధాన్యం కొనుగోలు చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రధానంగా పెదపూడి మండలంలో తీవ్రమైన పరిస్థితులు నెలకొనున్నాయి, ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొనున్నాయి. దీని నుంచి రక్షణ